రెండుసార్లు కరోనా వచ్చింది తెలుసుకే మీకు. మావిడికి నా కొడుకులకి ఇద్దరికి ఒకసారి వచ్చింది. నలుగురు ఏజ్ హాస్పిటల్లో ఉన్నాం. సివియర్ అయింది. అప్పుడు అయిన తర్వాత తెలిసి అప్పుడు భారతి మేడం గారు, ఆ సీఎం గారు వాళ్ళే హాస్పిటల్కి ఫోన్ చేసి ఏజ్ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారితో చెప్పి, వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళండి, నలుగురు ఒకసారి కరోనా వచ్చింది కొద్దిగా కేర్ తీసుకోండి అని చెప్పారు. చెప్తే ఆ చైర్మన్ గారు నాగేశ్వర రెడ్డి గారు ఆయనే రెండు రోజులు మా దగ్గర ఉండి మా నలుగురికి ఆరోగ్యం బాగుండేలా చూసుకొని ఇంటికి పంపించారు. అంతేనా, లేకపోతే అలీగారిలాగా మీకు ఏమైనా పదవి ఏమైనా ఇచ్చారా? కాదు, అలీగారిలాగా నాకు ఏమైనా పదవి ఉంటే మీకు చెప్పుకోవడానికి ఏమైనా సిగ్గు? అది సిగ్గుపడే విషయమా? అది కదా, ఇదే థ్యాంక్స్ చెప్పడానికి. అయితే ఇట్లా ఎవరు ఇప్పుడు నా నేను మామూలు కార్యకర్తలు అంటే అనుకోండి సార్, అలాంటి మరి నాకు మా కుటుంబానికి కరోనా వచ్చే వాళ్ళు సీఎం దంపతులు నా అభినందించారంటే, దానికి నాకు సహాయం చేశారంటే మాట సహాయం, అది నాకెంత గొప్ప విషయం. అది వచ్చి ఎప్పుడు వచ్చి ఇక్కడికి వెళ్ళలేదు మీకు తెలుసు, రెండున్నర ఏళ్లలో మొన్న మీటింగ్కి సినిమా పరిశ్రమ గురించి ఇప్పుడు వెళ్ళి అప్పుడు అడిగా, రెండు నిమిషాలు ఏమన్నా అపాయింట్మెంట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పానా మీరు కావాలనే జీవన ఆలస్యం చేసింది. సినిమా హాళ్ళ వద్ద పోలీసులు పెట్టి మరి టికెట్ రేటు పెంచకుండా సార్ మీకు మాట చెప్పమంటారా? అన్నిటికీ ఒక మాట చెప్తా, అదే అందుకే మాట చెప్తా, ఇక అడగొద్దు. లాస్ట్లో ఇప్పుడు సినిమాల్లో నేను కూడా హీరో వేషాలు వేసా, మెంటలకి ఇష్టం తెలుసు కదా. మేము సినిమాల్లో మాత్రమే హీరోలం, రియల్ లైఫ్లో హీరో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి 150 సీట్లతో గెలిచాడు. ఆనెస్ట్ ఫెలో కాబట్టి, మంచివాడు కాబట్టి, మానవత్వం ఉన్నాడు కాబట్టి. అలాంటి వాడి మీద నిందలేశారంటే వాడు భూమిలో వందడు కింద పాతుకుపోతాడు. అందుకని చెప్పడాల్సింది వేస్ట్ పద. అయ్యానా, థ్యాంక్ యూ అన్నా. అదే.